आदि पुरुष अक्टोबर सेकंड टीजर एपड़ प्रभास फैनसे नालांट चाला मंदी वेटिंग टीजर रागाने नेनु फोन लो चूडगाने फस्ट प्रभास की फोन ट्राई चेसा फोन स्विच आफ उंदी वॉइस मेसेज पेट्टेसा अमेजिंग अनि ఒకసారి చూశాను నా తో పాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూశారు షేర్ చేసుకుంటున్నాం బట్ ఆ 1 అవర్ టైం లో నేను ఇంటికి రీచ్ అయ్యే వరకు మీ నాకు తెలిసిన మా పిఆర్ఓ వాళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారంటే నాకు చాలా బాగా నచ్చింది అన్న లేదు సార్ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అంటే బేసిక్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను బాహుబలి సినిమా చూసినప్పుడు పార్ట్ 1 నైట్ 12:00 శ్రీరాములు థియేటర్ లో సినిమా చూసాం చూసి బయటికి వచ్చినప్పుడు ఆ సినిమా అందరూ ఒక ట్రోలింగ్ చేశారు శివుని ఎత్తుకునే దానికి జెండు బాంబ్ పెట్టి మొదటి రెండు రోజులు ట్రోల్ అయ్యింది బట్ ఆ సినిమా చూసిన నైట్ ప్రభాస్ ఫోన్ చేసి చెప్పి అప్పుడు సూపర్ హిట్ ప్రభాస్ అని లేబయ్యాలని అసలు తడిపట్టేసుకొని పడుకో సినిమా సూపర్ హిట్ అని ఎందుకంటే ఇట్స్ ఈ సినిమాలు ఇస్ ఎక్స్పీరియన్స్ సెల్ ఫోన్లో చూసి ఎక్కడో చూసి సినిమాను అంచనా లేలేం ఇదంటే బిగ్ స్క్రీన్ ఫిలిమ్స్ ఎప్పుడైతే విఎఫ్ఎక్స్ సినిమాలు వస్తాయో థియేటర్లో ఇలా ఫుల్ క్రౌడ్తో చూసినప్పుడే ఆ సినిమా ఏంటి ఎక్స్పీరియన్స్ అనేది అర్థమవుద్ది ఆదిపురుష్ కూడా అలాంటి సినిమానే సో ఇందాకే ప్రభాస్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నాను దిస్ ఫిల్మ్ ఈజ్ అ గోయింగ్ సంథింగ్ ఇన్ జాన్ 12 ఎందుకంటే ఫోన్లో చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూశాను ఇంట్లో 65 inches టీవీలో సేమ్ ఫీల్ ఇప్పుడు వచ్చి ఇక్కడ 3D చూశాను ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ఆ విజువల్స్ వచ్చి మీద పడుతుంటే విజిల్స్ వేసాయి ఇందాకే సో సినిమా అనేది ఆదిపురుష్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అండ్ వాళ్ళు తీసుకున్న స్టోరీ కూడా సింపుల్ డైరెక్టర్ జీ ఒక స్టోరీ ఓపెన్ కర్రేమే జో మై సమజ్ రే నేను జో మై సమజ్ రే ఐ డోంట్ నో అబౌట్ యువర్ స్టోరీ బట్ జో మై ఆప్లో రామాయణ సే జో లియా ఎపిసోడ్ ఓ ఎపిసోడ్గా ఉపర్ తెలుగు మే బాత్ కర్ రామాయణం నుంచి ఏదైతే ఎపిసోడ్ వీళ్ళు తీసుకొని దాన్ని సో ఈ రోజుకి ప్రేక్షకులకి విజువల్గా సంథింగ్ ఏదో చూపించాలని వాళ్ళు ఇచ్చిన పాత్రలకి రాముడికి కానీ సీతకు కానీ అలాగే రావణుడికి కానీ సో దీనిపైన కూడా చాలా డిస్కషన్ రావణుడు ఇలా ఉంటాడా రావణుడు పక్షి మీద ఎందుకు వస్తాడు పూల రథం మీద రావాలి కదా వాళ్ళు సినిమా ఐడియా తీసుకొని ఈరోజు ప్రేక్షకులకి సినిమా ఏం చూపించాలనేది ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని చేశారు ఆపుకు సమజమైన ఆఫిర్మై బోల్తాం సో దిస్ సినిమా ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలి అని వాళ్ళు చేశారు ఈ ఆదిపురుష్ డెఫినెట్గా ఇవి చూశాక ఈ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో నాకు అంతో కొంచెం తెలుసు ఇవన్నీ ఊహిస్తుంటే ఈ సినిమా జాన్ 12 పెద్ద సక్సెస్ కాబోతుంది దాంట్లో 1% కూడా డౌట్ లేదు అండ్ ఈ సినిమా ఆదిపురుష్ చేస్తున్నారన్నప్పుడు వీరు తానాజీ సినిమా నేను ఓటీటీలో చూసాను ఆదిపురుష్ చేస్తున్నాడు ప్రభాస్ ఎవరో ఓం రావత్ అంట ఆయనకి ఎందుకంత ఎగ్జైట్ అయ్యాడని అప్పటి వరకు ఓం రావత్ గారు ఎవరో కూడా నాకు ఐడియా కూడా లేదు తానాజీ సినిమా చూసి ఐ ఫ్యాన్ సార్